ओके गुड आफ्टरनून स्टूडेंट्स मन अर्धशास्त्र निरुद्योगिता कारण सेकंड इयर अर्धशास्त्र निरुद्योगिता कारण अंशं गुरिंचि नेर्चुकुंदाम एक्चुअल भारत देश ब्रिटिश कालानिकि पूर्व मन देशान्नि ब्रिटिश वारु परिपालिंचिनंत कंटे पूर्वं कूडा चूसुकुन्नट्लयिते आर्थिकंगा सांघिकंगा राजकीयंगा एन्नो रकाल इब्बंदुलकु मन भारत देश प्रजलु गुरि कावाल्सि वच्चिंदि सो एप्पुडैते मन स्वातंत्र्यान्नि पोंदिनामो प्लानिंग प्रकारं आर्थिकाभिवृद्धिनि साधिंचालनेटुवंटि उद्देश्यं तोटि मन मोदटि प्रणालिका लक्ष्यालुगा पेट्टुकोनि मन प्लानर्स अंटे प्रणालिका वेतलु एन्नि रकाल संस्करणलु चेसिनप्पटिकी कूडा अनुकुन्नंत अभिवृद्धिनि साधिंचलेकपोतुन्नाम दीनिकि चाला रकाल कारणालु उन्नायि भारतदेशं एदुर्कोंटुन्नटुवंटि प्रधान समस्यल लोपल निरुद्योगित समस्य कूडा ओकटिगा चेप्पुकोवाली अयिते निरुद्योगितकु कारणालेंटि असलु निरुद्योगित अनेटुवंटिदि ఏ పరిస్థితిని నిరుద్యోగిత అని చెప్పడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే వ్యక్తి పని చేయడానికి ఇష్టపడి ఉండి పని చేసే సామర్థ్యం ఉండి కూడా ఎటువంటి పని లభించని స్థితిని నిరుద్యోగిత అంటాం ఆర్థిక పరిభాష లోపల వ్యక్తి దగ్గర పనికి కావాల్సినటువంటి అర్హత ఉన్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి వేతన రేటుకు పని చేయడానికి సుముఖముగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పని దొరకని స్థితి ఎక్కడైతే ఉంటుందో దాన్ని నిరుద్యోగిత స్థితిగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నిరుద్యోగిత స్థితి లోపల ముఖ్యంగా చాలా కారణాలు ఉన్నాయి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను గనుక దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగితకు కారణాలు భారతదేశం లోపల నిరుద్యోగిత కారణాలు గనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనం ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాం అంటే ఈ మూడు దశాబ్దాల కాలం నుంచి మనము స్వాతంత్రం పొందినప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా ఎన్నో సంస్కరణలు ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా దేశం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు చేసినప్పటికీ కూడా ఎంత ఉత్పత్తిని కొంతవరకు పెంచినా యాక్చువల్ గా ఓకే ఆర్థిక వృద్ధిని సాధించినం ఆర్థిక వృద్ధి అంటే ఏంటిది ఇక్కడ ఉత్పత్తి లోపల పెరుగుదల ఒక దేశం లోపల ఉత్పత్తిలో పెరుగుదలని మనం ఇక్కడ ఏమంటాం ఆర్థిక వృద్ధిగా చెప్పడం జరుగుతుంది సో ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటిది మన భారతదేశం లోపల ఇప్పుడు జరిగినటువంటి ప్లానింగ్ ఎక్స్‌పీరియన్స్ నంతా చూసుకున్నప్పటికీ కూడా అది ఎలాంటి ఆర్థిక వృద్ధి అంటే ఉపాధి రహిత ఆర్థిక వృద్ధిగా ఉంది అంటే కావాల్సినంత ఉపాధి అవకాశాలను పెంచలేకపోతుంది యాక్చువల్ గా ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందుతనే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుందంటే వివిధ రంగాల అభివృద్ధి లోపల ఉద్యోగ అవకాశాలు కూడా పెరగాలి కానీ మన భారతదేశం చూస్తే ఉత్పత్తి అనేటువంటిది పెరిగింది అన్ని రంగాల యొక్క ఉత్పత్తి పెరిగింది ప్రణాళికాబద్ధంగా కూడా ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా అదేలో ఉపాధి రహితంగా ఉంది అంటే దీని జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి అంట ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము 3.5 చొప్పున పెరుగుతుంది సంవత్సరానికి 3.5 చొప్పున పెరుగుతుంది మరి దీనికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగాలి అంటే పెరగడం లేదు అంటే దీని లోపల ఆపోజిట్ గా ఎట్లా ఉంటాయి ఉపాధి అవకాశాలు ఎట్లా పెరుగుతున్నాయి అంటే 2% 2.1% అంటే 2% మాత్రమే పెరుగుతున్నాయి అంటే నిరుద్యోగిత 3.5% పెరిగితే ఉపాధి అవకాశాలు 2.1% మాత్రమే పెరగడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగితకు నిరుద్యోగితకు మధ్యలో ఉన్నటువంటి ఈ డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఏదైందో ఈ తేడా ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ అనేటువంటిది నిరుద్యోగితకు కారణమవుతుంది కాబట్టి మన భారతదేశం లోపల ఆర్థిక వృద్ధిని కొంతవరకు సాధించగలుగుతున్న ప్రణాళికాబద్ధంగా ఆ ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో ఉపాధి రహిత వృద్ధిగా ఉంది కాబట్టి సరిపడినంత ఉద్యోగ అవకాశాలను కల్పించలేకపోతుంది నెక్స్ట్ లేబర్ ఫోర్స్ గనుక మనం చూసుకున్నట్లయితే అంటే శ్రామికుల యొక్క విపరీతమైనటువంటి పెరుగుదల అవుతుంది జనాభా ఎంత పెరుగుతే అంత శ్రామిక విస్ఫోటనం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఈ శ్రామిక విస్ఫోటనం వల్ల ఏంటిది సో దీనికి ముఖ్య కారణం ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశం లోపల ప్రపంచం లోపలనే భారతదేశం జనాభా లోపల రెండవ స్థానాన్ని ఆక్రమించింది అదే
పెరుగుదల దృష్ట్యా చూస్తే కనుక చూసినట్లయితే మొదటి స్థానం లోపల ఉంది ప్రతి సంవత్సరం భారతదేశం యొక్క పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు 2.1% యాన్యువల్ గా వృద్ధి రేటు పెరుగుతూనే ఉంది మరి అడిషనల్ గా ఈ 1960 సంవత్సరం లోపల అడిషనల్ గా లేబర్ ఫోర్స్ చూసుకున్నట్లయితే 1.9% పెరుగుతుంది అంటే దీని లోపల అదనంగా ప్రతి సంవత్సరం అదనంగా 1.9% నిరుద్యోగిత శాతం లోపల చేరిపోతూ ఉంది అన్నమాట ఈ విపరీతమైన జనాభా పెరుగుదల అనేటువంటిది నిరుద్యోగ దిప్తకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు విపరీతంగా జనాభా పెరుగుతూ పోతూ ఉంటే ప్రభుత్వానికి గాని ఇక్కడ ఉద్యోగ అవకాశాల కల్పన అనేటువంటిది చాలా కొరవడుతుంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వృద్ధి పెరగడం లేదు గనక ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు గనక అధిక నిరుద్యోగితకు ఇది దారి తీస్తుందని మనం చెప్పవచ్చు ముఖ్యంగా 1980 1990 ఈ సంవత్సరం లోపల మనము జనాభా పెరుగుదల లోపల రెండో స్టేజ్ కి చేరుకున్నాం జనాభా పెరుగుదల లోపల రెండో స్టేజ్ అంటే మరణాలు పూర్తిగా తగ్గిపోయినాయి జననాల రేటు ఐస్టీస్ గా ఉంది ఈక్వల్ గా ఉంది అయితే ఎప్పుడైతే మరణాలు తగ్గిపోయి మరణాలు తగ్గడానికి కారణం ఏంటిది అంటే ప్రణాళికాబద్ధంగా వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందింది కొత్త కొత్త రోగాలకు కొత్త కొత్త వ్యాధి నిరోధక వ్యాక్సిన్స్ వచ్చేసినాయి మరియు గ్రామాల లోపల గాని పట్టణాల లోపల గాని వైద్య రంగము మరియు దాదాపుగా ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి పర్సన్స్ యొక్క పరిజ్ఞానము ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు విద్యా విజ్ఞానం కొంచెంవరకు అభివృద్ధి చెందడం వల్ల ఆధునీకరణ చోటు చేసుకోవడం వల్ల రకరకాల రోగాలకు రకరకాల వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వము ప్రవేశపెట్టడం వల్ల మరణాల రేటు పూర్తిగా తగ్గిపోయింది మరి మరణాల రేటు తగ్గినప్పుడు జనాభా కూడా పెరుగుదల రేటు కూడా తగ్గాలి పునరుత్పత్తి రేటు కూడా తగ్గాలి కానీ తగ్గలేదు కాకపోయేసరికి ఏమైపోయింది ఇక్కడ మరణాల రేటు తగ్గింది జనాల రేటు అదే విధంగా ఉండడంతో జనాభా విస్ఫోటనం ఏర్పడింది ఈ జనాభా విస్ఫోటనం అనేటువంటిది అధిక నిరుద్యోగితకు దారితీస్తుంది సో మనం రెండో స్టేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 1980 90 సంవత్సరాల మధ్య అధిక జనాభా విస్ఫోటనానికి దారితీస్తుంది ఇది కూడా అడిషనల్ గా ఎక్కువగా శ్రామిక విస్ఫోటనానికి దారితీస్తుంది ఇది ఒక కారణంగా చెప్పవచ్చు ఇంకొకటి ఏంటిది అంటే సరిపడినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి దేశం లోపల ఆధునీకరణ అనేది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా అభివృద్ధి చెందిన దేశాల లోపల ముఖ్యంగా వాటి అభివృద్ధిని గనక మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానము శాస్త్ర సాంకేతిక రంగం లోపల ఆధునీకరణ ఆవిష్కరణలు అనేటువంటిది ముఖ్యమైనటువంటి కారణం కానీ మన భారతదేశంలో అది సరిపడినంత లేదు సరిపడిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడము సో సరిపడే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే ఉండదో ఉత్పత్తి తక్కువగా ఉంటుంది అది వ్యవసాయ రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు సేవల రంగం కావచ్చు ఈ మూడు రంగాల లోపల ఎటువంటి ఉత్పత్తి ఉత్పాదకత అనేటువంటిది ఉండదు ఉండకపోయేసరికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కొరవడడం జరుగుతుంది అన్నమాట అయితే మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ మనం చేసుకుంటామో మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వనరులను సహజ వనరులను మానవ వనరులను పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోగలుగుతాం కానీ ఇక్కడ సరిపోయినంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎన్ని సహజ వనరులున్నా ఎంత మానవ వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోలేకపోతున్నాం సో దాంతో పాటుగా ఇక్కడ ఏమైపోయిందంటే నిరుద్యోగిత అధికంగా పెరగడానికి ఇది కారణంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా మన విద్యా విధానం కూడా ఉపాధి రహిత విద్యా విధానాన్ని మనము కలిగి ఉన్నాం సో ఈ ఉపాధి రహిత విద్యా విధానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గున్నార్ మిద్దల్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్టయితే మన భారతదేశ విద్యా విధానం అనేటువంటిది సాంప్రదాయ పద్ధతిలో ఉన్నది ఆధునీకరించబడలేదు అంటే ఎటువంటి సామర్థ్యం లేనటువంటి మానవ వనరులను ఉత్పత్తి చేసే విధంగా ఉంది సో ఇది ఏం చేస్తుంది అంటే మూడవ తరగతి థర్డ్ కేటగిరీ యొక్క లేబర్స్ ని ఉత్పత్తి చేసేటువంటి విధంగా ఉంది అని చెప్పడం జరిగింది అంటే మన విద్యా విధానం లోపల మార్పు రావాలి అంటే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేయగలిగేటువంటి సామర్థ్యము మన విద్యా విధానం లోపల ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు
కాబట్టి మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అంటే విద్యా విధానం కూడా ఆధునికరించబడాలి ఎప్పుడైతే ఆధునికరించబడినటువంటి విద్యా విధానం అయితే ఉంటుందో అప్పుడు మానవ వనరులను పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోగలుగుతాం ఇక్కడ ఎప్పుడైతే మానవ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం జరుగుతుందో నిరుద్యోగిత దానంతట అదే సమాజం నుంచి తొలగించబడుతుందన్నమాట సో ఇక్కడ ఏంటిది అంటే విద్యా విధానం అనేటువంటిది ఆధునికరించబడకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఈ నూతన జాతీయ విద్యా విధానం నూతన జాతీయ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎట్లా అంటే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎల్పిజీ సిస్టం అంటామన్నమాట సో ఈ ఎల్పిజీ సిస్టం నూతన సరళీకరణ పద్ధతి సరళించడం అంటే ఇక్కడ బిజినెస్ మీద ఉన్నటువంటి వ్యాపార వర్తకాల పైన ఉత్పత్తి పైన ఉన్నటువంటి ప్రైవేట్ రంగం పైన ఉన్నటువంటి అన్ని ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది ఎప్పుడైతే ఈ ఆంక్షలను తొలగించిందో ప్రభుత్వము ఇక్కడ ఏమైపోయింది అత్యంత ఆదాయాల్లోపల అసమానతలు ఏర్పడ్డాయి అంటే ఎవరైతే వివిధ రంగాల్లోపల పెట్టుబడి పెట్టగలిగేటువంటి స్తోమత కలిగిన వాళ్ళు వివిధ రంగాల్లోపల పెట్టుబడి పెట్టుకుంటూ ధనవంతులు మరీ ధనవంతులుగా అయిపోయినరు పేదవాళ్ళు మరీ పేదవాళ్ళుగా సమాజంలో అలాగే ఉండిపోవడం జరిగిందన్నమాట సో అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు సో ఎప్పుడైతే పేదవాడు ఎప్పుడు ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికే నిరంతరము స్ట్రగుల్ అవుతూ ఉండే తన పిల్లలకి కావాల్సినటువంటి మంచి భవిష్యత్తును చదువును విజ్ఞానాన్ని అతడు ఇయ్యలేని పరిస్థితి లోపల ఉన్నాడు కాబట్టి పేదవాళ్ల పరిస్థితి అదే విధంగా ఉంటుంది ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అయిపోవడం వల్ల ఆదాయ అసమానతలు ఏర్పడ్డాయి ఈ ఆదాయ అసమానతలు కూడా నిరుద్యోగితకు కారణంగా మనం చెప్పవచ్చు ఈ వర్తక ఎల్పిజీ సిస్టమ్ నూతన ఆర్థిక సంస్కరణలు చేసింది ప్రభుత్వం 1990 సంవత్సరం తర్వాత ఎప్పుడైతే నూతన ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ప్రభుత్వము ఉత్పత్తి విలువలను పెంచాలి అంతేకాకుండా సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశాలు పెంచాలనే దృష్టితోటి దీన్ని ఇంప్లిమెంట్ చేసింది సో కానీ మన భారతదేశం లోపల ఇది అపోజిట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చింది ఎప్పుడైతే ఉత్పత్తి ప్రక్రియ లోపల రెండు పద్ధతులు ఉంటాయి శ్రమ సాంద్రత పద్ధతి మూలధన సాంద్రత పద్ధతి శ్రమ సాంద్రత పద్ధతి అంటే ఏంటి మన పరిశ్రమలన్నీ దాదాపుగా 80% పరిశ్రమలు శ్రమ సాంద్రత పద్ధతి పైన ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలే మూలధన సాంద్రత పద్ధతి అంటే ఏంటిది అంటే పరిశ్రమ లోపల పద్ధతి అంటే ఏంటిదంటే శ్రామికులే స్వయంగా ఉత్పత్తి ప్రక్రియ లోపల పాల్గొని ఉత్పత్తిని కొనసాగిస్తే దాన్ని శ్రమ సాంద్రత పద్ధతి అంటారు అలా కాకుండా యంత్ర పరిజ్ఞానాన్ని సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తిని కొనసాగిస్తే దాన్ని మూలధన సాంద్రత పద్ధతి అంటారు ఎప్పుడైతే ఈ నూతన ఆర్థిక విధానం తోటి 1990 తర్వాత మూలధన సాంద్రత పద్ధతికి ప్రభుత్వము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందో విపరీతమైన శ్రామికుల నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడ్డది మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా దాదాపుగా శ్రమ సాంద్రత పద్ధతి పైన ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమలే నూతన యంత్రాలు సామాగ్రి అందుబాటులోకి రావడం వల్ల అక్కడ శ్రామికులకు పని కల్పించడానికి బదులు పని లేకుండా అయిపోయింది సో అది కూడా నిరుద్యోగితకు కారణమైందిగా మనం చెప్పవచ్చు ఇవన్నీ కూడా నిరుద్యోగితకు కారణాలు ఉపాధి రహిత వృద్ధి నెక్స్ట్ శ్రామికుల యొక్క విపరీతమైన పెరుగుదల విస్ఫోటనం కలిగి ఉండడం సరిపడినటువంటి సాంకేతిక పరిజ్ఞానము ఆధునీకరణ లోపించడము మరియు ఉపాధి అంటే రహిత విద్యా విధానము అంటే ఇటువంటి పాత సాంప్రదాయ పద్ధతుల యొక్క విద్యా విధానము అదేవిధంగా మరియు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది ఈ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనేటువంటి నూతన ఆర్థిక విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిరుద్యోగితకు కారణాలుగా మనం చెప్పవచ్చు ఓకే స్టూడెంట్స్ రేపటి క్లాస్లో మరో క్లాస్ని మనం చెప్పుకుందాం